అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగమ్మాయి. నా పేరు సంధ్య. మేము వనభోజనానికి వెళ్ళాం కదా కార్తీక మాసమని, ఒక ముందు వీడియో పెట్టాను మీకు చూసేమంటారు. అది వెళ్ళగానే మేము తోటలోకి వెళ్ళి అలా అలా తిరిగేసి ఫోటోలు తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చి మేము ఆడుతూ పాడుతూ బాగా ఎంజాయ్ చేసాము. ఈరోజు ఆ వీడియో పెడుతున్నాను, చూసేయండి. అంటే పళ్ళు కనిపించాలిగా, నువ్వు అంతే నవ్వు, అందుకే వాడు కూడా అంతే నవ్వుతున్నాడు. అది చరణ్ గారు, సాయి శ్రీ ముగ్గురే దాని మాత్రం అంట. జలుబు నోస్కే ఎందుకు చేస్తది మీరు చెప్పొద్దు, మీకు ఇందాక చెప్పండి. అలా అంటారు లేదు.
దయలేదాసలు నీ కంటే కితవని కాస్తాయే కట్టుకల నా కలలు నేను నమ్ముతుంటే ఎవరు సందేచిందే నా సయలు నా ఒకటి గాలికి ఉయ్యాలు ఒగుతుంటే మనసు మీద చెట్ల నుంచి మనకి ఎంతో ఉపయోగకరం ఉంది. ప్రతి రోజు ప్రతి నిమిషం వాటి వల్లే మనం బ్రతుకుతున్నాం. అవి లేకపోతే మనం బ్రతకలేము. అవి చెట్లు పూలనిస్తాయి, పండ్లనిస్తాయి. చెట్లు పూలనిస్తాయి, పండ్లనిస్తాయి. మనకు కావాల్సిన వస్తువులన్నీ అవే ఇస్తాయి. ప్రపంచానికి అవి చాలా అవసరం. అవి కూడా ఎగురుతాను. This place is very nice and the flowers, weather are so nice. నెక్స్ట్ మొక్కే కదా అని గోస్తు పెట్టుకోస్తా చెప్పు. మొక్కే కదా మా ఇద్దరి చెప్పా. మొక్కే కదా అని పీటేస్తే పీక కోస్తా. అది చూడడానికి తన వీడియో చూడడానికి వచ్చింది. ఏ అలవాటలే నాలుగు శాంతి ఎక్కినట్టుంది. ఎవరు అలమడ్డా పని అప్పారు వీళ్ళతో తోడు పడాలి. మూడో వాళ్ళు ఇద్దరు పిల్లలు ఉంటారు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఇంకా భోజనాలు చేసేటప్పటికి రెండు అయింది. అందరికీ వడ్డించేసి లాస్ట్కి మేమే మిగిలాము. ఇంకా మేము కూడా అరిటాకులో తింటున్నాం ఈరోజు. ఏంటంటే ప్లేట్లు అయిపోయినాయి అందరికీ పెట్టేసేసరికి.
తీసుకొచ్చారు కానీ అప్పటికే మేము అరిటాకులో తిందామని పెట్టేసుకున్నాము. భోజనాలు అయిపోయాక మళ్ళీ మేము ఆటలు పాటలు పడిపోయాము. చాలా ఎంజాయ్ చేశాము ఈరోజు. నా వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.